ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో చిరంజీవి గారి నేతృత్వంలోని సినీ హీరోల బృందం గురువారం నాడు తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో భేటీ కాబోతోంది. అయితే ఈ భేటీలో పాల్గొనవలసిందిగా మెగాస్టార్ చిరంజీవి గారు నందమూరి బాలకృష్ణకు సైతం ఫోన్ చేశారని తెలుస్తోంది. అయితే బాలకృష్ణ మాత్రం సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. బాలకృష్ణ గారు సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు బాలకృష్ణ హిందూపురం పొలిటికల్ టూర్ పూర్తి చేసుకుని రావడంతో ప్రస్తుతానికి ఐసోలేషన్ లో ఉన్నారని, అందుకే తాను రాలేకపోతున్నానని మెగాస్టార్ చిరంజీవి గారికి ఫోన్లో చెప్పినట్లు సమాచారం. అలాగే మీరు వెళ్లి భేటీ అయ్యి ఒక మంచి శుభవార్త తీసుకురావాలని మెగాస్టార్ చిరంజీవి గారిని బాలకృష్ణ కోరారని తెలుస్తోంది. అయితే బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఇప్పుడు జగన్తో భేటీ అయితే అనవసర తలనొప్పులు, వివాదాలు ముసురుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన ఈ భేటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని బాలయ్య సన్నిహిత వర్గాల సమాచారం. నిజానికి అఖండ విడుదల సమయంలో కూడా అఖండ నిర్మాతలు బాలకృష్ణ మీద ఒత్తిడి తీసుకువచ్చారని, మీరు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడితే టికెట్ రేట్ల పెంపు విషయం మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని వారు కోరినా సరే ఆయన దానికి ససేమేర ఒప్పుకోలేదని సమాచారం. అందుకే అఖండ ఆంధ్రప్రదేశ్ విషయంలో సుమారు కోట్ల రూపాయల షేర్ కూడా కోల్పోయినట్లు చెబుతున్నారు. అలాగే ఈ సమస్య మీద ఒక పరిష్కారం వచ్చే వరకు ఎలాంటి పొలిటికల్ స్టేట్మెంట్లు ఇవ్వను అని మెగాస్టార్ చిరంజీవి గారికి బాలకృష్ణ మాట కూడా ఇచ్చారని చెబుతున్నారు. మరి చూడాలి ఈ వ్యవహారం ఎలా తేలనుంది అనేది.